వ్యక్తి డ్రామా అనే విషయం అర్థం. దానికి ఈ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, నాకు సెంట్రల్ పోలీసుల మీద నేను నమ్మకం అనే ఉద్దేశం ఆయన కనపరిచాడు. దానికి న్యాయం కడితే అసలు అంగీకరించకూడదు మనం రాష్ట్ర పోలీసులు. సరే కేంద్రం నుంచి దిగారు, దిగి వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఏం చేశారు? సేమ్ ఇక్కడ స్థితి అది చెప్పిందో అదే చెప్పారు. ఇంకా అర్థం చెప్పారంటే అతను ఒక మాట అన్నాడు, ఇది 160 సీట్లు వస్తాయి అన్నా నీకు అని చెప్పి పొడిచారు అని చెప్పి రాశారు. ఎన్ని అంటగడదాము అనుకున్నా చంద్రబాబు నాయుడికి అంటుకో, ఎందుకంటే పాపం చేసి ఉంటే అంటుకుంటారు కానీ డబ్బులు 150,000 కోట్లు తండ్రి ముఖ్యమంత్రి చేస్తుంటే గొబ్బి అర్థమైందా, వాటిని కవర్ చేసుకోవడానికి ఏదేదో చెప్తే ఎవరు నమ్ముతారండి. ఈ రోజుల్లో ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి ఇది పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. అంతకుముందు పల్లెటూళ్ళలో మాట్లాడేవాళ్ళు కాదు, ఇవాళ ఎవరిని కదిలించు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. మాయ చేస్తే ఓటు చేసే రోజులు ఎప్పుడూ పోయినాయండి. అది తప్పదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ఈ రక్తానికి రక్ష. ఇప్పుడు ఈ పండగల్లాగా జరగటమే కాదు, వాళ్ళ అభిప్రాయాలు కూడా వెల్లడిస్తున్నారు. ఆఖరికి ఆ డబ్బులు రాజధాని నిర్మాణం కోసం వెల్లడిస్తున్నారు. ఎంత గొప్పతనం వద్దు, ఆ ముసలమ్మ ఒక పాపం పెన్షన్లు అన్నీ పోగు చేసి 50,000 రూపాయలు అంటే ఏదేదో వీళ్ళు వాగినా. ఇప్పుడు మోడీ ప్లస్ కేసీఆర్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి, ఇది కూడా ఏది, ఈ పవన్ కళ్యాణ్ కూడా అతను ఆడిచ్చే నాటకమే ఏమి లేదు ఆయన దగ్గర. నేను 80 లక్షల కోట్ల రూపాయల బాకీ ఉంది, నేను నిధ నిర్ధారణ కమిటీలో గెలిచాను అని చెప్పిన పెద్ద మనిషి తర్వాత అసలు ఒక్క ముక్క లేదు. సరేనా, ఆడు మోడీ డబ్బుతో తిరిగే మనిషే తప్ప ఎక్కడదండి పార్టీ పోషించాలంటే కోరుకుందా? ఆయన 175 కూడా చేస్తాడు. హాస్యాస్పదమైనటువంటి విషయాలు తప్ప చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు మానవే. కాకపోతే అతను ఏం లెక్కేసుకుంటున్నాడంటే పోయినసారి 63 సీట్లు వచ్చింది నాకు కొద్ది తేడా. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.